హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పటిదాకా చూసారుగా మీరు పిక్చర్ అలా ఎడిట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ప్లే స్టోర్కి వెళ్ళండి. అక్కడ పిక్స్ ఆర్ట్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా, ఓపెన్ చేస్తున్నా. పిక్స్ ఆర్ట్ చిన్న ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్, అది కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ కింద కనబడుతున్న ప్లస్ సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎడిట్ ఫోటో అనే దాన్ని కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నా గ్యాలరీలో నుంచి ఫోటోస్ ఇక్కడ కనబడతాయి ఫ్రెండ్స్. ఇక్కడ కనబడుతున్న ఈ ఫోటోని క్లిక్ చేసా. ఫోటో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కనబడుతున్న టూల్స్ బాక్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కర్వ్స్ అనే దాన్ని సింబల్ని కనబడుతుంది కదా ఫ్రెండ్స్, దాన్ని కూడా క్లిక్ చేయండి. చేసి ఇక్కడ దీన్ని అడ్జస్ట్ చేయండి, అప్పుడు కలరింగ్ బాగుంది. తర్వాత బ్లూ కలర్ తీసుకొని దీన్ని కొంచెం పైన కనండి ఫ్రెండ్స్, కలరింగ్ అనేది సూపర్గా ఉంటుంది. తర్వాత రెడ్ తీసుకొని ఫ్రెండ్స్, ఇక్కడ వైట్ కలర్ అనేది వచ్చేస్తుంది మంచిగా. మళ్ళీ ఇక్కడ కొద్దిగా మంచిగా కలర్ రావాలంటే గ్రీన్ కలర్ తీసుకోండి ఫ్రెండ్స్, మంచిగా కలరింగ్ సూపర్ ఉంటుంది వైట్ కలర్లోకి వచ్చేస్తుంది. జస్ట్ ఇప్పుడు కనబడుతున్న పైన సింబల్ని రైట్ క్లిక్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీరు ఇక్కడ కనబడుతున్న స్టిక్కర్స్ అనే దాన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ చేయండి, CIRCLE లైట్ మూన్ అనే దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కనపడుతున్న ఎఫెక్ట్ లైట్ మూన్ని తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని దీన్ని ఇక్కడ ఈ పొజిషన్లో పెట్టండి. పెట్టిన తర్వాత దీన్ని కొంచెం బ్లెండింగ్ చేసినట్టు పెట్టండి ఫ్రెండ్స్. తర్వాత మనం మళ్ళీ స్టిక్కర్స్లోకి వెళ్ళి దీన్ని తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కనబడుతున్న సింబల్స్ని దీన్ని తీసుకొని కొంచెం జూమ్ చేయండి. చేసిన తర్వాత దీన్ని కొంచెం బ్లెండింగ్ చేసినట్టు చేయండి. ఇక్కడ కనబడుతున్న సింబల్ని క్లిక్ చేయండి. చేసి ఇక్కడ కొంచెం ఎరేజ్ చేయండి. ఎరేజ్ చేసిన తర్వాత దీన్ని రైట్ మార్క్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత ఇక్కడ బ్రషెస్ అనే సింబల్ని కనబడుతుంది కదా ఫ్రెండ్స్, దీన్ని కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ దీన్ని తీసుకోండి ఫ్రెండ్స్, లైటింగ్ని మనం కొంచెం లైటింగ్ బాగుంచుకుంటే. ఇక్కడ సెట్టింగ్స్ వేసుకోవాలి, సైజ్ ఇది ఆబ్జెక్షన్ చిన్న పెట్టుకొని కొంచెం సైజ్ పెద్ద పెట్టుకోండి, అప్పుడు ప్రొజెక్షన్ కొంచెం బాగుంటుంది, మంచిగా క్లారిటీగా ఉంటుంది, సింబల్స్ అనేవి బాగా కనబడతాయి ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది. ఇప్పుడు రైట్ క్లిక్ చేయండి రైట్ మార్క్ని. క్లిక్ చేయగానే అది డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ సేవ్ చేసుకుంటాను, పైన కనపడుతున్న సింబల్ని క్లిక్ చేసి సేవ్ అవుతుంది. ఈ ఫోటో అనేది ఇప్పుడు గ్యాలరీలో సేవ్ అయింది ఫ్రెండ్స్. ఇలా మీరు కావాల్సిన పిక్చర్స్ని ఫొటోస్ని ఎడిట్ చేసుకోవచ్చు. పిక్సార్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో కావాలంటే నా వీడియో ఛానల్ని, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.